उचाटे सिद्धमी ताम तेलंगाणा व्यतिरेक का प्रांत प्रजक दिशा निर्देश पनो तलमुनकल कारन को पोटा वेसे सिद्धमी लोकसत्ता परकाल पोरु रसात्तर राजकीयालकु वेदिक अवुतोंदि इन्नाळ्ळु समैक्यवाद पार्टीगा मुद्रपड्ड लोकसत्ता अंदरिकी आमोदयोग्यमैन तेलंगाणाकु सानुकूलमंटू सरिकोत्त पल्लवंदुकोनुंदि परकाल बरिलो पोटीकी निलिचि पार्टी अभ्यर्थुलोकी चेरवेयालंटू ప్రజా సమస్యలపై పోరాటంలో లోక్సత్తా ట్రాక్ రికార్డ్ డౌట్లేంది ఓ వినియోగదారుల హక్కు పోరాటమైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం ఫైట్ అయినా జేపీ నాయకత్వ సామర్థ్యాన్ని తిరుగులేనిగా రుజువు చేశాయి అంతటి సమర్థతన్న నేత నేడు ప్రత్యేక వాదాన్ని ఉద్యమ స్థాయిలో లేక పార్టీ విధానంగానే నిలుస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఓ రాజకీయ పార్టీగా లోక్సత్తా దార్శనికత అనన్య సామాన్యం పార్టీ లక్ష్యాలకు ఆకర్షితులై ఎందరో విద్యావంతులు కార్యకర్తలుగా ఉద్యమిస్తున్నారు అలాంటి పార్టీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని నెత్తికెత్తుకున్నా అది ఆశామాషి తీర్మానం కాకపోవచ్చు కానీ విద్యావంతులతో మేధావులతో క్లాస్ పార్టీగా పేరు తెచ్చుకున్న రాజకీయ పక్షం తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తున్నాం అన్నంత మాత్రాన ఓట్లు రాలుతాయా అన్నదే అందరి అనుమానం అతను ఒక్కసారిగా జేపీ తెలంగాణ ఆలసించడం వెనుక ఆంతర్యమేంటి బలం లేదని తెలిసినా పరకాల బరిలో ఎందుకు నిలుస్తున్నారు అంతగా తెలంగాణపై ప్రేమ ఉంటే ఉద్యమ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసి పార్టీ ప్రత్యేక వాదానికి అనుకూలమని చెప్పవచ్చు కానీ అలా చేయకుండా డైరెక్ట్ గా పోటీకి దిగి సాధించాలనుకుంటున్న లక్ష్యాలేంటి ఇది రైట్ అది తెలంగాణ విషయంలో లోక్సత్తా మరింత క్లారిటీ ఇచ్చింది అనడానికి సంబంధించిన సోరీ దీని మీద మనతో మాట్లాడడానికి లోక్సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఓపెన్ సీక్రెట్ లో ఉన్నారు జేపీ గారు నమస్తే అండి నమస్కారం జేపీ గారు రాష్ట్ర విభజనకు సంబంధించి మీకు ఒక క్లారిటీ ఉండేది గతంలో ఉండేది ఇప్పుడు లేదని కాదు గతంలో చాలా స్పష్టంగా మాట్లాడేవారు ఇప్పుడు కొంచెం తెలంగాణ వైపు మొగ్గు తీసుకుంటున్నట్టుగా తెలంగాణ ప్రజలకి కాస్త సన్నిహితమయ్యేలా ఇక్కడికి కాస్త ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఏంటి ఈ మార్పు కారణం ఏంటి ఇప్పుడు లోక్సత్తా ఎప్పుడూ కూడా ఒక హేతుబద్ధమైన వాదనే సమర్థిస్తున్నది మొట్టమొదటి నుంచి అసలు ఒక పార్టీగా కాదు ఉద్యమం అనుకోవడం నేను చెప్పింది ఏమిటి మన రాష్ట్రంలో ఒక జిల్లా ప్రపంచంలో 80 దేశాల కంటే పెద్దది కాబట్టి కొన్ని జిల్లాలకు రాష్ట్రం ఏర్పడడం పెద్ద రాద్ధాంతం అక్కర్లేదు సామరస్యంగా దానికి పరిష్కారం కావాలి అంత మాత్రం చేస్తే అన్ని ఫలితాలు రావు ఇది ఒక్కటే సర్వసాధారణం కాదు అని చెప్పని కాబట్టి దానిలో ఆ వాదనలో ఏ రకమైన పొరపాటు లేదు ఆ వాదన ప్రత్యేక తెలంగాణకి వ్యతిరేకమో కాదు లేదా అర్జెంటుగా రాష్ట్రాన్ని విడదీయాలని చెప్పని కాదు అంటే ఇది ఒక ప్రజాస్వామ్య వాదన దాని పరిణామాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో మనం సమైక్య దేశ సమైక్య దృష్ట్య దేశంలో రాజకీయ పరిణామాలు ఫెడరలిజం దృష్ట్య మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మొట్టమొదటి వాదిస్తున్నాం అయితే దీనిలో రెండు కోణాలు ఉన్నాయి ఒక కోణం ఏమిటి అన్యాయం జరిగిపోతుంది కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి లేదు కాబట్టి మాకు రాష్ట్ర విభజన కావాలని చెప్పిన ఒక వాదన రెండోది అవన్నీ మాకు అనవసరం ఇది ప్రజాస్వామ్య ఆకాంక్ష అది కాబట్టి మళ్ళీ మళ్ళీ మేము కోరుకుంటున్నది మాకు కావాలని చెప్పినది రెండో వాదన లోక్సత్తా చెప్తుంది మొట్టమొదటి వాదనకు ఆధారాల విషయంలో మరి ఉత్తరాంధ్ర ఎంతకంటే బెదరకం అన్నది లేకపోతే రాయలసీమలు ఎంతకంటే బెదరకం అన్నది తెలంగాణలో చాలా జిల్లాల్లో మా రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే గత 15-20 సంవత్సరాల్లో మంచి ప్రగతి సాధించడం జరిగింది కాబట్టి దానికి పెద్ద ఆధారాలు లేకపోవచ్చు కానీ ప్రజాస్వామ్య ఆకాంక్ష ఇది మేము కోరుకుంటున్నాం ఏ ఆధారాలు అవసరం లేదు మనకు ఆధారాలు అక్కర్లేదు ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి మంచి గాని చెడు గాని తమ జీవితాలను తాము నిర్ణయించుకునే హక్కు ప్రజలకు ఉన్నది ఆ హక్కుని మనం గుర్తించకపోయినట్టయితే ప్రజాస్వామ్యం నడవదు కాబట్టి లోక్సత్తా చెప్తోంది ప్రజల ఆకాంక్షను విస్మరించడం పొరపాటు దీనికి ఒక సామరస్యమైన మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు కానీ గతంలో ఎందుకు మరి ఇప్పుడు మీ పట్ల అంత వ్యతిరేకత లేదు తెలంగాణలో కానీ గతంలో చాలా వ్యతిరేకత ఉంది అసలు మీ ఉనికిని మీ పొడనే గిట్టనంత వ్యతిరేకత ఉండేది దానికి దానికి ఉదాహరణ అసెంబ్లీలో మీ పై జరిగిన దాడి నేను కళ్ళారా చూశాను నేను లోక్సత్తా ఏనాడు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పే పార్టీ తాత్కాలికంగా
ఏదో భ్రమంలోకి నచ్చడం కోసం అని చెప్పనో లేకపోతే కొంతమంది మెప్పు కోసం అని చెప్పనో ఆ పోటికి అబద్ధాలు ఆడడం మనసులో ఒకటి బయటకు ఒకటి లేదు నిష్కర్షగా మాట్లాడే పార్టీ అయ్యేసరికి మాకు పూర్తిగా అనుకూలంగా పరట్లేదన్న భావన కొన్ని సందర్భాల్లో కావచ్చు లేకపోతే కొన్ని నిజాలు నిష్ఠరంగా ఉన్నాయన్న భావన నడుకున్న సందర్భాలు కావచ్చు కొంతమంది కావాలని విష ప్రచారం చేస్తుండొచ్చు కానీ ఒక పార్టీగా కానీ లేకపోతే ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా కానీ ఈ దేశంలో కులం మతం భాష ప్రాంతం వాటికి అతీతంగా నూటికి నూరు పాళ్ళు కూడా జాతీయత ఈ దేశంలో సామాన్య ప్రజల భవిష్యత్తు ఇవి మాత్రం ఆధారాలుగా నిరంతరం ప్రతి అంశంలో కూడా నిర్దిష్టమైన విధానాలు చూపెడుతుంది లోక్సత్తా కాబట్టి రాజకీయంలో కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కానీ ఇన్నాళ్ళు సమస్యను పరిష్కరించండి సమస్యను పరిష్కరించండి రాష్ట్రం నాశనమైపోతుంది అభివృద్ధిలో వెనకబడిపోతుంది అని చెప్పిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఇవాళ తెలంగాణకు అనుకూలం అని చెప్పడంలో అని ఒక స్పష్టమైన ప్రకటన చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే అఫ్కోర్స్ లోక్సత్తా ఒకనాడు ఉద్యమం పార్టీ అన్నదమ్ముల మధ్య అయినా సరే ఎడం ఒక స్థాయి దాటి తర్వాత పెరిగితే చాలా మంచిది కాదు విద్వేషాలతో మనం సమాజాన్ని కల్పించినాం కాబట్టి సామరస్యంగా మనం పరిష్కారం కోసం ప్రయత్నం చేయకపోతే ఎడ్డమంటే తెడ్డం అన్నట్టయితే అది ఎవరి భవిష్యత్తుకు తెలుగు ప్రజల భవిష్యత్తుకు మంచిది కాదు ఒక రాష్ట్రం కావచ్చు రెండు రాష్ట్రాలు కావచ్చు తెలుగు ప్రజలకి ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి ఈ దేశ ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి మనకు బలమైన ఫెడరల్ వ్యవస్థ ఉన్నది ఆ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయకుండా దాన్ని మరింత బలపరిచే రీతిలో ఒక సమగ్రమైన ఒక సామరస్యమైన పరిష్కారం కావాలి విజయప్రకాష్ గారు ఈ దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు చాలా మంది మేధావులు ఉన్నారు కానీ అందరిలోకి డాక్టర్ జేపీ అంటే ఒక గుర్తింపు ఒక గౌరవం ఆయన చెప్తే దానికి ఒక విలువ దానికి ఒక బరువు ఉంటాయనేది ఒక నమ్మకం సో ఈ పరిస్థితుల్లో మీరు తెలంగాణకు అనుకూలం అంటూనే మళ్ళీ ఏదో ఒక మెలిక పెట్టినట్టుగా కనిపిస్తుంది సమగ్రమైన చర్చ సామరస్యపూర్వకమైన తెలంగాణ ఎలా సాధ్యం ఇది ఇప్పుడు కుటుంబంలో అన్నదమ్ములు వేరుపడాలనుకున్నారండి ఎలా వేరుపడతారు ఇద్దరు కూర్చొని మధ్యవర్తులు ఎవరో కూర్చొని వాళ్ళకి ఏదో ఆ పంపకాలు ఏ రకమైన ప్రాతిపదిక ఎవరి బాధ్యత ఏమిటి ఎవరి హక్కులు ఏంటి గుర్తు చేసి ఆ రకంగా చేయాలి కదా ఇది కూడా అంతే దీనిలో పెద్ద దీనిలో కొత్త విషయం ఏం లేదు ఏదో పోట్లాటలతోనో లేకపోతే సెగపట్లతోనో జరిగేది కాదు అదేదో తొందరగా చేయాల్సిన అవసరం ఉంది కదా మొట్టమొదటి చెప్పేది ఇప్పుడు కాదు అసలు మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం కూర్చుని జాతీయ స్థాయిలో ఈ దేశ ప్రయోజనాలు తెలుగు ప్రజల ప్రయోజనాలు రెండు కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రమాణాలు నిర్ణయించి దాని ప్రకారం త్వరగా నిర్ణయం తీసుకోవాలి దాన్ని ఇంకో మాట కూడా చెప్పాం రాష్ట్రం విభజన కావాలి అని చెప్పంటే విభజన వద్దు అని ఆందోళన పడుతున్న వాళ్ళకి సంతృప్తి కలగాలి రాష్ట్రం ఏకంగా ఉండాలని చెప్పంటే రాష్ట్రం విభజన కావాలని కోరుకుంటున్న వాళ్ళు సంతృప్తి ఉండాలి దీనిలో ఎవరికి కూడా పూర్తిగా విజయం అపజయం ఉండకూడదు ఉండదు అన్నదమ్ముల్లో ఇద్దరు కూడా ఒక ఒక ప్రిన్సిపల్ ఉన్నది ఒక కేక్ని ఇద్దరు పంచుకోవాలని చెప్పినట్టయితే మీరు కోయండి నేనే మొక్కవాలో తీసుకుంటాను అని చెప్పినది ఒక పద్ధతి అప్పుడు మీరు కోసేపు జాగ్రత్తకు వస్తారు మీరు కొంచెం హెచ్చు తగ్గులు చేసినట్టయితే పెద్ద నన్ను చూసి చేసుకోవచ్చు కాబట్టి ఇద్దరికీ న్యాయం జరిగేట్టుగా ఇక్కడ ఒక సమగ్రమైన పరిష్కారం కావాలి సామరస్యంగా కావాలి భారతదేశం భారత్ పాకిస్తాన్లు కాదు భారత్ పాకిస్తాన్లుగానే ఇవాళ సామరస్యంగా ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు సంబంధించిన లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మీరు అంటున్న సమగ్రమైన చర్చ జరగొచ్చేమో కానీ సామరస్య పూర్వకంగా అనేది యువతల వైపు నుంచి అవతల వైపు నుంచి అంత ప్రమాదకరమైన సమస్య ఏం లేదు దీనిలో అసాధ్యమైనటువంటి విషయాలు ఏం లేవు మనకు నిజంగా సమస్యలకు పరిష్కారాలు కావాలి అని చెప్పి అనుకున్నట్టయితే తెలుగు ప్రజలు తెలుగు భాష మాట్లాడే ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నా సరే తెలంగాణ వారు కావచ్చు రాయలసీమ కావచ్చు లేదా కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు అందరికీ కూడా ఉమ్మడిగా అందరి ప్రజలను కాపాడే రీతిలో పరిష్కారాన్ని చేయడం పెద్ద కష్టంగా దానికి రకరకాల పద్ధతులు అన్వేషించవచ్చు అంచేత మనం అసలు ఇది అసాధ్యమన్న భావన రానివ్వకూడదు ఈ భారతదేశం ఎన్నో గొప్ప విజయాలను సాధించాం మనం ఇన్ని రాష్ట్రాలు ఏర్పరచుకున్నాం భాషా ప్రతి రాష్ట్రాలు ఏర్పరచుకున్నాం బలమైన ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేశాం ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఉన్న వాటిని దేశాన్ని విలీనం చేశాం ఏ రకమైన గందరగోళం లేకుండా ఇన్ని చేసిన దేశం అవసరాలు ఒక సమస్యది ఈవేళ మన ప్రజల్లో ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య అనదంలో చుట్టూ వచ్చింది దాన్ని నివారించడం అనుకోవటం మనకి పెద్ద కష్టమే కదంటారు ఎలాంటి తెలంగాణ ఇస్తే ఈ ప్రాంత ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారో ఆ విధానాలు లోక్సత్తా దగ్గర ఉన్నాయి అంటున్నారు జయప్రకాష్ నారాయణ ఆ విధానాలు ఏంటి అనేది కూడా చర్చించే ముందు ఓపెన్ సీక్రెట్ లో చిన్న బ్రేక్